రైతు ప్రభుత్వమని మాయమాటలు చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతులను రోడ్డుకి ఇచ్చారని తెదేపా నేత నారా లోకేష్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా కారాగారంలోని రైతులను పరామర్శించిన ఆయన మీడియాపై దాడి కేసులో రైతులను అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి కోసం జేఏసీ ఆధ్వర్యంలో న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. రైతులకు అండగా ఉంటామంటూ వారిపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ వెంట తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, జీవి ఆంజనేయులు, నక్క ఆనంద్ బాబు, పుల్లారావు, శ్రావణ్ కుమార్లు ఉన్నారు. రైతు ప్రభుత్వం రైతుకు అండగా నిలబడతాం అని మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏకంగా రైతులపైనే అనేక కేసులు పెడతాం జరుగుతుంది. ఈరోజు 16 మంది రైతులు సబ్ జైల్లో ఉన్నారు. వాళ్ళని కలిసి ఒక రైతన్న నాకు చూపించారు. 9 సెక్షన్లు పెట్టారు ఒక రైతు పైన. 9 సెక్షన్ అది ఎందుకు, ఏం జరిగింది, దీని కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే వైకాపా నాయకులు రైతుల్ని కించపరిచే విధంగా పెయిడ్ ఆర్టిస్ట్ అని పదే పదే డిబేట్లలో రైతుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది. అది తట్టుకోలేక ఓర్చుకోలేక మీడియా మిత్రులు ఎప్పుడైతే వచ్చారో మీడియా మిత్రుల్ని నిలదీస్తాం జరిగింది. ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అని వాళ్ళు అన్నారు, మీరు ఎందుకు చూపించారు, కావాలని ఆ ఘర్షణ వంకగా చూపించి ఈరోజు రైతుల పైన లేనిపోని సెక్షన్లు కూడా పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. సెక్షన్లే పెడతాం కాదు, గుంటూరు మరియు కృష్ణా జిల్లాకి చెందిన వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రైతుల్ని అవమానపరిచే విధంగా మాడుతున్నారు. ఒక ఎమ్మెల్యే గారు అంటారు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు వాళ్ళు రైతులా అంటారు, ఫోన్ వాడుతున్నారు వాళ్ళు రైతులా అంటారు. అంటే మీ ఆలోచనలు ఏంటి, రైతులు శాశ్వతంగా గోచి కట్టుకుని తిరగాల? అంటే రైతులు ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటే తప్ప అని అడుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నాం, మంగళసూత్రం ఉంటే తప్ప అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే రైతుల్ని ఎన్ని రకాలు అవమానించాలో అన్ని రకాలుగా ఈరోజు వైకాపా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అవమానిస్తున్నారు. ఎక్కడ పోతున్నాం, ప్రజాస్వామ్యం ఉన్నా? నిన్న కూడా మీరు చూస్తే చిన్న కాకాని దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు లేము, మేము మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు, కమ్యూనిస్ట్ సోదరులు కూడా హౌస్ అరెస్ట్ చేశారు, అందరినీ జేఏసీ సభ్యులు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు, ఎవరు లేము మేము. స్వచ్ఛందంగా రైతులు వచ్చారు, రైతు పిల్లలు వచ్చారు, రైతు బిడ్డలు వచ్చి రోడ్డు పైన కూర్చుంటే కావాలని ఎమ్మెల్యే గారు ఆ దారిలో ఎందుకు వచ్చారు? అక్కడ రైతు రైతన్న చెప్పాడు, దండం కూడా పెట్టాడు, అయ్యా ఇటు వద్దు, గొడవలు జరిగితే వద్దండి ఇటు వద్దు అంటే ఈయన లోపల చెప్పి డ్రైవర్కి ఇటు వెళ్ళు ఎక్కించు అర్థం తెచ్చుకొని వెళ్ళు ఇటు అంటే ఏంటిది? అంటే రైతులకు మీరు చూపించే గౌరవం ఇదా? ఈరోజు మీరు రెచ్చగొట్టి రైతుల్ని, అంతేకాకుండా నిన్న నన్ను జైల్లో పెడితే అక్కడికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి నినాదాలు చేస్తుంటే ఆ నియోజకవర్గం చెందిన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కావాలని వచ్చి అక్కడ నాయకులతో గొడవ దిగుతున్నా, తొడగొడతాడైనా ఇంకా ఆయన వాడిన పదాలు చెప్తే బాధ వేస్తున్నాయి, చెప్పకూడదు అని నేను చెప్పట్లే కానీ రా, నేను చూసుకుందాం ఎవరికి ఏమవుతుందో చూసుకుందాం. అంటే రైతుల్ని రెచ్చగొడతారు, ప్రజల్ని రెచ్చగొడతారు, రైతు కూలీలను రెచ్చగొడతారు. ఎక్కడన్నా ఒక రాయి పడితే లేనిపోని సెక్షన్, 9 సెక్షన్లు పెట్టారు ఒక రైతు పైన ఈరోజు, 9 ఎక్కడికి వెళ్తున్నాం? వాస్తవంగా శాంతియుతంగా జరుగుతుంది ధర్నాలు, ఎక్కడ గొడవలు లేకుండా జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం. కావాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వైకాపా ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారని తెలుపుతున్నాను. అంతేకాకుండా ఆనాడు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఒకే ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి. ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టకూడదు, అందుకే నేను ఒప్పుకుంటున్నానని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పిన అది ఈరోజు మాట తప్పుతున్నాడు, మడమ తిప్పుతున్నాడు. ఆయన అన్ని ప్రాంతాలని మేము అభివృద్ధి చేశాం. ఈరోజు మిలేనియం టవర్స్ గురించి పెద్ద ఎత్తున చెప్తున్నారు, అక్కడ సచివాలయం వస్తుందని. ఎవరు కట్టారండి? తెలుగుదేశం పార్టీ కట్టింది. ఎందుకు కట్టాం? ఐటీ ఉద్యోగాలు వస్తాయి. ఒక కంపెనీ ఐటీ సంస్థను కూడా తీసుకొచ్చాం, దాదాపు 1000 మంది పనిచేస్తున్నారు అక్కడ. వాళ్ళందరినీ మీరు బయటికి ఎంటేసే, అంటే వచ్చే ఐటీ కంపెనీలు అన్ని పంపించేస్తే, అదాని పంపించేసి, లూలు పంపించే, అంటే అన్ని సంస్థలు పంపించేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అభివృద్ధి ఎటు జరుగుతుంది?
అదేవిధంగా రాయలసీమకి కర్నూలుకి ఒక హైకోర్టు ఇచ్చేసి అభివృద్ధి చెందుతున్నాయి. జిరాక్స్ షాపులు వస్తాయి, అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? ఒక కార్ తయారు చేసే సంస్థ వస్తాయి, ఎలక్ట్రానిక్స్ తయారు చేసే సంస్థ వస్తాయి, లేదంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు వస్తే అప్పుడు మీకు అభివృద్ధి చెందుతాయి. అన్ని మేము తీసుకొచ్చాం. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలా అన్న లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ ముందరికి వెళ్ళాం. కానీ రాజధాని అనేది అందరికీ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలని నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరు ఒప్పుకున్నారు. కనుక అమరావతిని మేము ప్రకటించడం జరిగింది. దాని మేరకు రైతులు స్వచ్ఛందంగా ముందరికి వచ్చి భూములు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఏనాడైనా రైతులు ధర్నా చేశారా? ఈరోజు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దానికి కారణం ఈ ప్రభుత్వం. ఈయన పదే పదే 3 రాజధానులు అంటారు. ఇది 3 రాజధానులు కానే కాదు, 3 ముక్కల రాజధాని. 3 ముక్కల రాజధాని. దీనివల్ల ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు, ఏ ప్రాంతం అభివృద్ధి చెందదు. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోతుంది, చాలా కష్టాలు పడతాం. ఒక అధికారి వెళ్లాలంటే విశాఖపట్నంకి వెళ్లాలా, లేదంటే అమరావతికి రావాలా, లేదంటే కర్నూలు కేసుకెళ్లాలా? అంటే అధికారులు ఇంకా శాశ్వతంగా ఈ 3 ముక్కల రాజధాని మధ్య తిరుగుతూ ఉంటారు. ఇంకా ప్రజల సమస్య ఎప్పుడు పట్టించుకోవాలా? ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కరించాలా? తరలించడం అంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకొట్టడమే. 3 ప్రాంతాల మధ్య అగాధాన్ని సృష్టించి ఉన్న చిన్న రాష్ట్రంలో మరో చిచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడానికి కుట్రలు చేస్తుంది. రైతాంగం అద్భుతంగా ముందుకొచ్చి త్యాగపూరితమైనటువంటి పట్టుదలతో 33,000 ఎకరాలు భూమిస్తే రాష్ట్ర ప్రజలు పెద్ద మెజారిటీతో గెలిపిస్తే వడ్డిచ్చిన ఇస్తర లాంటి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడపాల్సింది పోయి తనకి తానే సంఖ్యలు వేసుకొని ప్రగతికి అడ్డుకట్ట వేసి రాష్ట్ర యువతరం యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తుంది. రాజధానిని అమరావతి నుంచి తరలించడం అంటే ఇది 29 గ్రామాల ప్రజలకి సంబంధించిన విషయం కాదు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు అమరావతిపై ఆధారపడి ఉంది. దానికోసం మా అమరావతి పరిరక్షణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం మరింత తీవ్రమైన పోరాటాలతో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఇక్కడే కొనసాగించేలాక ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఒక చక్కగా నడుస్తున్నటువంటి రాజధానిని ఒక ఎకనామిక్ అఫెన్సెస్ లో ఉన్న ముద్దాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా విధ్వంసం వినాశం చేయొచ్చో అమరావతి రాజధానిని మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. మిత్రులరా, వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూడబోతే ఇదేదో డెకాయిట్ల ప్రభుత్వం లాగా ఉంది. పేద ప్రజలు, రైతులు, వాళ్ళు స్టేక్ హోల్డర్స్, రాజధాని కోసం వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళని రోజు జబర్దస్తు సినిమాలో డైలాగులు మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మహిళల్ని, ముసలి వాళ్ళని రోడ్ల మీదకి లాక్కొచ్చి ఎవడు ఆవేశపడతాడండి? దెబ్బతిన్నవాడు ఆవేశపడతాడు. ప్రభుత్వంలో ఉన్న ఆవేశపడటం ఏంటి? నిన్న ఒక ఎమ్మెల్యే ఒక రౌడీలాగా మాట్లాడుతున్నాడు, నేను తలుచుకుంటే అది చేస్తా ఇది చేస్తాను. ఏంటి, ఎవరిని రెచ్చగొడతారు? ప్రజలందరూ చూస్తున్నారు. రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన ఒక అవకాశాన్ని ఇంత అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీళ్ళు పరిపాలన చేతగాక అలవి కాని హామీలు ఇచ్చి ఒక సామాజిక వర్గం అనే నెపం, ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపిస్తే గానీ జగన్మోహన్ రెడ్డికి గెలవటానికి దమ్ము లేకపోయింది. మళ్ళీ గెలిచినాక అదే సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి మిగతా వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నాడు అమరావతి ప్రాంతంలో. ఇది జగన్మోహన్ రెడ్డికి సరైన పని కాదని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అలానే ఎక్కడైతే రాజధాని సక్రమంగా నడుస్తుందో ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది, అసెంబ్లీలో అందరూ కలిసి తీర్మానం చేయడం జరిగింది. పాత ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు దీనికి. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి ఈ రోజున అన్ని పార్టీల తరఫున రావడం జరిగింది. దీనికి ఈ ప్రస్తుత ప్రభుత్వం చాలా చిక్కుపడాలి. రైతుల్ని తీసుకొచ్చి జైల్లో పెట్టి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకుందాం అనుకోవడానికి ముద్దాయిలం బయట ఉంటున్నారు, రైతులేమో లోపల ఉన్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి జనసేన తరఫున మేము కోరుతున్నాం. మా నాయకుడు ముందే చెప్పాడు,
మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఏనాడో చెప్పాడు. అయినప్పటికీ కూడా ఈ జనం ఏదో ఒకసారి బతుకులాడుకున్నందుకు చూసినట్టున్నారు. అది ఇప్పుడు కళ్ళారా అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. మేము ఇప్పటికైనా చెప్తున్నాం మీకు, ఇదేదో హైపర్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, బోస్టల్ కమిటీ ఎట్లుందంటే ఇవన్నీ హైపర్ కమిటీ అంట. హైపర్ హైపర్ అంటే మనకి జబర్దస్త్ మిత్రుడు వివరించాడు. హైపర్ హైపర్ కమిటీలో హై పవర్ కమిటీను జబర్దస్త్ వస్తుంది, హైపర్ ఆధారం స్కిట్ వస్తుంది. ఆ స్కిట్ లో కొంచెం నవ్వనని అనిపిస్తాం, కానీ వీళ్ళు జనాన్ని ఏడిపిస్తున్నారు. మీరు వీళ్ళు ఎందుకు, వీళ్ళ ప్రభుత్వం జనాన్ని బాగు చేయడం కోసం వచ్చిందా, ఏడిపించి ఈ రకంగా రోడ్ల మీద పడేయడానికి వచ్చిందనేది ఒకసారి ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పటికైనా అని చెప్పేసి జేఎస్ తరఫున మేము కోరుతున్నాం. ఈనాటికైనా మీరు సిగ్గు తెచ్చుకుని రైతుల్ని, ఏదైతే జనసేన జేఎస్ తరఫున ఉన్న పార్టీలు అన్ని కలిసి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ తెలియజేయడం కోసం మీరు ఈ రకంగా ఆపి నిన్నటికి నిన్న చూడండి, అన్ని పార్టీల వాళ్ళని లోపల పడేసేసి రోడ్డు మీదకి రానకుండా చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళా దానికి ఒక ఉగ్రశాన్ని తట్టుకోలేక నిన్నటికి నిన్న ఈ రైతుల్ని వాళ్ళ మీద 307 తీసేశారు. వాళ్ళ మీద ఏం కేసులు అండి, 347 అట్టు వస్తుందండి వాళ్ళకి. దొంగతనం చేస్తారు రైతులు, ఉద్యమంలో వచ్చిన రైతులు దొంగతనం చేశారని చెప్పేసి మీరు ఈ రోజు తీసుకొచ్చి ఇల్లీగల్ గా పెట్టారు లోపల, ఇల్లీగల్ డిటెన్షన్ పడింది. ఈ రకంగా మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీ యొక్క ఏదైతే మీ చర్యలు ఉన్నాయో అన్ని మానుకుని ఇప్పటికైనా సరే జనం ఏదైతే కోరుకున్నారో ఆ జనం కోరుకునే దానికి మీరు అనుగుణంగా మీరు పరిపాలించాలని చెప్పేసి జనసేన తరఫున మేము కోరుకుంటున్నాం. కేసులో మరలా బోకే నాయక్ అని ఒక పెద్ద ఆయన్ని మరలా తీసుకొచ్చి పెట్టారు. చాలా దురదృష్టకరం. ఒకే వ్యక్తికి ఒకే సెక్షన్స్ కింద 2 సార్లు తీసుకొచ్చి జైల్లో పెట్టడం అనేది, దట్టు ఒక షెడ్యూల్ తెగలకు చెందిన నాయకుని, పైగా పెద్ద వయసు 65 సంవత్సరాలు దాటిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం అనేది దురదృష్టకరం. 9 సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద దారుణమైన కేసులు బనాయించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. రిపోర్ట్ 2 చూస్తా ఉంటే ఫస్ట్లోనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే ముందే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే కంక్లూజన్ ఇచ్చేశారు. 3 క్యాపిటల్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పిన తర్వాత ఆ రిపోర్టులు 2 బయటకు వచ్చాయి. కమిటీ ఇండిపెండెంట్ థింకింగ్ ఉంటే వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం మాట్లాడుంటే బాగుండేది, కానీ ముందే 3 క్యాపిటల్స్ అని చెప్పేసిన తర్వాత, కంక్లూజన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అదే రాశారు. అదే అంటే కమిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా ఇది. ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళా కమిటీ ఇట్లా చెప్తున్నారని చెప్పేది అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, లాజిక్ కూడా మంచిది కాదు. అది కూడా మనం లాజిక్ చూస్తే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నారు, కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 13 జిల్లాలు దృష్టి పెట్టుకొని డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్గా ఒక ఫిలాసఫీగా తీసుకొని చేశాము. గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అన్ని హైదరాబాద్ దగ్గరే వచ్చాయి కాబట్టి మిగతా రాష్ట్రం మొత్తం నష్టపోయినాము. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే 5 సంవత్సరాల్లో ఒక క్యాపిటల్ తప్పితే మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అయినా లేకపోతే పరిశ్రమలైనా ఇండస్ట్రీస్ అయినా అన్నీ డిస్ట్రిబ్యూటెడ్గానే ఉన్నాయి. అనంతపూర్ నుంచి చిత్తూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు, అట్లాగే కాకినాడ, ఇవన్నీ ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. తిరుపతిలో కూడా ఎన్నో వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ సిటీ మాదిరిగా తయారవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తే అది ఖర్చే పెరుగుతుంది కానీ ఇన్కమ్ రాదు. దాంతో ఒక హైకోర్టు కర్నూలులో పెట్టిన, ఒక అసెంబ్లీ అమరావతిలో పెట్టిన, ఒక సెక్రటేరియట్ వైజాగ్లో పెట్టిన ప్రభుత్వం ఖర్చు పెరుగుతుంది కానీ ఇన్కమ్ రాదు. ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలా, సర్వీస్ సెక్టర్ పెరగాల, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాల, ఉద్యోగాలు రావాలా, గవర్నమెంట్ ట్యాక్స్ రెవెన్యూ పెరగాల, ఇన్కమ్ ట్యాక్స్ అయినా లేకపోతే మిగతా కన్సంప్షన్ ట్యాక్సెస్ పైన పెరగాల, ఇవన్నీ తగ్గుతూ ఉంటే ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. అమరావతి రాజధాని కట్టలేము, డబ్బులు లేవంటారు, కానీ ఇప్పుడు ఉండేది, ఇప్పుడు డబ్బులు లేకపోతే మేము అనుకున్నట్టు పెద్ద రాజధాని, అందరికీ కావాల్సిన రాజధాని కట్టకపోయినా కూడా ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, అన్ని డీజీపీ ఆఫీస్ అన్ని అయిపోయినాయి లేకపోతే ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి, కంప్లీషన్ స్టేజెస్లో ఉన్నాయి ఇప్పుడు.